లెబనాన్లో పేజీలను పేల్చి ఇజ్రాయెల్కి ప్రపంచానికి మరోసారి షాక్ ఇచ్చింది. హిజ్బుల్లా ఉగ్రవాదులకు మాత్రం పేజర్లు వాకీ టాకీలంటేనే భయం పుట్టేలా చేసింది. పరికరం ఏదైనా హ్యాక్ చేసి ధ్వంసం చేయాలమని మరోసారి ఇజ్రాయెల్ నిరూపించింది. 3000కు పైగా పేజీలను పేల్చి లెబనాన్కు ఇజ్రాయెల్ చుక్కలు చూపించింది. పేజర్లు వాకీ టాకీల పేల్చివేయడం ఇజ్రాయెల్ పనేనంటూ హిజ్బుల్లా ఆరోపించింది. దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం దానిపై మౌనంగానే ఉండిపోయింది. అయితే పేజర్లను ఇజ్రాయెల్ హ్యాక్ చేసిందా లేక ట్యాంపరింగ్ చేసిందా? పేజర్లు పేలడానికి కారణమేంటి? పేజర్లలో పేలుడు పదార్థాలను ఎలా యాక్టివేట్ చేయగలిగింది? ఈ స్టోరీలో చూద్దాం. హిజ్బుల్లాను ఇజ్రాయెల్ చావుదెబ్బ కొట్టిందా? పేజర్లు వాకీటాకీలను కూడా హ్యాక్ చేయొచ్చా? పేజర్లను బాంబులుగా ఇజ్రాయెల్ ఎలా మార్చింది? లెబనాన్ సిరియాలో పేజర్ల పేలుడుతో ప్రపంచం అవాక్కైంది. పేజర్లను బాంబులుగా మార్చినట్టు లెబనాన్కు చెందిన సాయుధ దళం హిజ్బుల్లా ఆరోపిస్తోంది. అసలు పేజర్లు బాంబులుగా ఎలా మారాయి? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను తొలిచేస్తోంది. పేజర్లను బాంబులుగా మార్చే అవకాశమే లేదని నిపుణులు కొట్టేస్తున్నారు. అయితే తాజా నివేదికల ప్రకారం పేజర్లను ట్యాంపరింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల హిజ్బుల్లా 3000 పేజర్లను ఆర్డర్ చేసింది. వాటిపై ఉన్న లేబుల్ ఆధారంగా అవి తైవాన్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. కానీ పేజర్ బాంబుల దాడిలో తమ ప్రమేయం లేదని తైవాన్ కంపెనీ తేల్చి చెప్పింది. సమాచార మార్పిడి యంత్రాల్లో పేలుడు పదార్థాలను అమర్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రిమోట్ ద్వారా వాటిని పేల్చి ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన సమయం అని భావించినప్పుడు పేజర్ బాంబులను యాక్టివేట్ చేశారు. ఆ 3000 పరికరాలు పేలిపోయాయి. అయితే ఇలా పేలుడు పదార్థాలను అమర్చడం కేవలం పేజర్లకు మాత్రమే సాధ్యమా? అంటే ఏ పరికరంలోనైనా పేలుడు పదార్థాలను అమర్చొచ్చని నిపుణులు చెప్తున్నారు. ల్యాప్టాప్, మనం వాడే మొబైల్ ఫోన్లలో కూడా ఈ పేలుడు పదార్థాలను అమర్చొచ్చు. మీ జేబులోనో మీ చేతిలోనో ఉన్నప్పుడు కూడా వాటిని పేల్చొచ్చు. అయితే లెబనాన్లోని పేజర్లలో ఇజ్రాయెల్ పేలుడు పదార్థాలను అమర్చింది. ఈ సీక్రెట్ మిషన్ నిజంగానే మొసాద్ చేపట్టిందా? లెబనాన్లోని స్థానిక కాలమానం మధ్యాహ్నం 3:45. ఆ సమయంలో లెబనాన్ వద్ద ఉన్న పేజర్లకు ఓ మెసేజ్ వచ్చింది. అది ఎప్పట్లాగే అనిపించింది. హిజ్బుల్లా నాయకత్వం నుంచి మెసేజ్లు అందుకోవటం లెబనాన్లో కామన్. కానీ అది సాధారణ మెసేజ్గానే హిజ్బుల్లా నాయకులు భావించారు. అయితే ఒక ట్రిగ్గర్ అని వారికి తెలియదు. అయితే ఆ మెసేజ్ పేలుడు పదార్థాలని యాక్టివేట్ చేసింది. కొద్దిసేపట్లోనే ఉన్నట్టుండి పేజర్లు పేలిపోయాయి. ఈ పేలుళ్లు లెబనాన్ వ్యాప్తంగా సంభవించాయి. దాదాపు గంటపాటు ఈ పేజర్లు పేలిపోయాయి. దీంతో 12 మంది మేర మృతి చెందారు. వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఈ పేజర్లు ఎలా పేలాయి? ప్రాథమిక అంచనా ప్రకారం పేజర్లపై హ్యాకింగ్ జరిగింది. దీని కారణంగానే వాటిలోని బ్యాటరీలు పేలినట్లు అనుమానిస్తున్నారు. అయితే పేజర్లు హ్యాక్ చేయటం అసాధ్యమంటూ నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో పేజర్ల పేలుడుపై మరో అంచనా బయటికి వచ్చింది. వాటిని ట్యాంపరింగ్ చేసినట్టు సందేహిస్తున్నారు. లెబనాన్ అధికారులు ఈ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో వాటిని ట్యాంపరింగ్ చేసినట్టు అనుమానిస్తున్నారు. అన్ని వేళ్లు ఇజ్రాయెల్ వైపే చూపుతున్నాయి. ఈ ఆపరేషన్ను మొసాద చేపట్టిందని లెబనాన్ ఆరోపిస్తోంది. మొసాద్ తప్ప ఇలాంటి పని చేయటానికి మరొకరు సాహసించరని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ పేజర్లను ఎలా ట్యాంపరింగ్ చేసింది? పేజర్లు లెబనాన్కు చేరకముందే సప్లై చైన్లోనే ఈ వ్యవహారమంతా మొసాద చక్కబెట్టినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2 నెలల క్రితం హిజ్బుల్లా పేజర్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే పేజర్లపై సుదీర్ఘకాలంగా మొసాద్ వేసిన ప్లాన్గా స్పష్టంగా తెలుస్తోంది. పేలిన పేజర్ల వద్ద ఉన్న లేబుళ్ల ఆధారంగా అవి ER-942 మోడల్కి చెందినవి. ఆ పేజర్లను తైవాన్కు చెందిన కంపెనీ గోల్డ్ అపోలో తయారు చేసింది. అయితే పేజర్ల పేలులలో తమకు సంబంధం లేదని గోల్డ్ అపోలో స్పష్టంగా చెప్పింది. ఈ నిందను మరో సంస్థపై గోల్డ్ అపోలో వేసింది. ఆ సంస్థ హంగరీ రాజధాని బుడాపెస్ట్కు చెందిన బీఎస్సీ సెల్ కంపెనీ. గత 3 ఏళ్లలో బీఎస్సీకి దీర్ఘకాలిక లేబుల్ అధికారాన్ని కట్టబెట్టినట్టు గోల్డ్ అపోలో వ్యవస్థాపక అధ్యక్షుడు చింగ్ కౌంగ్ తెలిపారు. దీంతో ప్రాంతీయ విక్రయాల కోసం తమ ట్రేడ్ మార్క్ని బీఎస్సీ ఉపయోగించుకుంటుందని వెల్లడించారు. ఇది తమ కంపెనీకి చెందిన ఉత్పత్తి ఏమాత్రం కాదని తేల్చి చెప్పారు. కేవలం తమ బ్రాండ్ ట్రేడ్ మార్క్ వాటిపై ఉన్నట్టు చింగ్ కౌంగ్ స్పష్టం చేశారు.
అయితే ఎవరు తయారు చేశారనేది ఇప్పుడు మ్యాటర్ కాదు. పేజర్ల తయారీ పద్ధతి ఒకేలా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పేజర్లను విప్పి అందులో బ్యాటరీ సమీపంలోనే పేలుడు పదార్థాలను అమర్చినట్లు అనుమానిస్తున్నారు. 1 నుంచి 2 ఔన్స్ల పేలుడు పదార్థాలను అమర్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ కేవలం పేలుడు పదార్థాలు అమరిస్తే సరిపోదని నిపుణులు అంటున్నారు. ఈ పేలుడు పదార్థాలను యాక్టివేట్ చేయడానికి ఒక స్విచ్ని కూడా జత చేశారు. దాని ద్వారానే రిమోట్ ఆధారంగా వాటిని పేల్చినట్టు తెలుస్తోంది. పేజర్లతో కూడా దాడి చేయొచ్చని హిజ్బుల్లా అంచనా వేయకపోవటం ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరాలు సాధారణంగా లెబనాన్లో తయారు చేయటం లేదు. ఇతర దేశాల నుంచి వాటినే దిగుమతి చేసుకుంటున్నారు. అంటే వీటితో ఎప్పుడైనా విధ్వంసం జరిగే ముప్పు తప్పకుండా ఉంటుంది. సాధారణంగా ఫోన్లను వాడితే మొసాద్ కనిపెట్టేస్తుందని, తమను ట్రాక్ చేస్తుందని హిజ్బుల్లా భావించింది. అందుకే పేజర్లను పెద్ద ఎత్తున హిజ్బుల్లా వినియోగిస్తోంది. అయితే ఒక పేజర్లతో మొసాద్ వదిలిపెట్టలేదు. పేజర్ల పేలుడుతో హిజ్బుల్లా తేరుకోకముందే మొసాద్ మరో దెబ్బ కొట్టింది. తాజాగా వాకీటాకీలను కూడా లక్ష్యంగా చేసుకుంది. లెబనాన్ అంతటా వాకీటాకీలు పేలిపోయాయి. ఈ పేలులలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. హిజ్బుల్లా వినియోగిస్తున్న వాకీటాకీలపై జపాన్ కంపెనీ లేబుల్ ఉంది. జపాన్కు చెందిన ఐకామ్ వాటిని తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐకామ్ సంస్థ రేడియో కమ్యూనికేషన్స్ టెలిఫోన్లను తయారు చేసే కంపెనీ. అయితే లెబనాన్కు వాకీటాకీల ఉత్పత్తిని ఎప్పుడూ ఆపేశామని ఐకామ్ తెలిపింది. చేతిలో ఇమిడిపోయే రేడియో కమ్యూనికేషన్ల పరికరాలను హిజ్బుల్లా 5 నెలల కిందటే కొనుగోలు చేయటం విశేషం. ఈ వాకీటాకీలు ఎక్కువగా హిజ్బుల్లా గ్రూపు నాయకుల వద్దే కనిపిస్తాయి. ఇప్పుడు కూడా అవే పేలిపోయాయి. లెబనాన్లో హిజ్బుల్లాపై పేజర్ వాకీటాకీల బాంబులతో విరుచుకుపడటంతో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ వ్యూహాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సైబర్ హ్యాకింగ్ భద్రతలో ప్రపంచానికి కింగ్గా పేరు పొందింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ నిఘా నుంచి తప్పించుకునేందుకు హిజ్బుల్లా పేజర్లను ఉపయోగించుకుంటోంది. ఇప్పుడు వాటిని కూడా మొసాద్ ధ్వంసం చేయటం ఆశ్చర్యకరమే. అయితే మొసాద్ చరిత్ర తెలిస్తే మాత్రం ఇదేమీ ఊహకందందేం కాదు. ఇజ్రాయెల్ ఆవిర్భావం నుంచి చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో పోరాటాలు చేస్తోంది. ప్రత్యర్థులను దెబ్బతీయటానికి మొసాద్ వేయని ఎత్తులు లేవు. క్షిపణుల నుంచి ఫోన్లే కాదు, ఆఖరికి టూత్పేస్ట్ని కూడా ఆయుధంగా వాడుకుంది. అంచనాలకందని వ్యూహాలను అమలు చేసి విదేశాల్లో ప్రత్యర్థుల్ని మట్టుబెట్టడంలో ఇజ్రాయెల్ ఆరితేరింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తొలి రిమోట్ ఆపరేషన్ బ్యానెట్. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ గ్రామంలో 11 మంది ఇజ్రాయేలీ అథ్లెట్లను పాలస్తీనా ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో పాలస్తీనా ఉగ్రవాదులను వేటాడటానికి ఇజ్రాయెల్ చేపట్టిన తొలి రిమోట్ ఆపరేషన్ బేనెట్ పాలస్తీనా ఉగ్రవాదులను ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి మొసాద చంపేసింది. ఇక 1996 బాంబుల తయారీదారు యామా ఆయాష్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ షిన్ బెట్ హతమార్చింది. అతని ఫోన్నే ఇజ్రాయెల్ బాంబుగా మార్చింది. యాయా మొబైల్కి వచ్చిన కాల్ని లిఫ్ట్ చేయగానే బాంబు పేలి హతమయ్యాడు. ఇజ్రాయెల్ చేపడుతున్న ఇలాంటి ఆపరేషన్ కారణంగానే హిజ్బుల్లా మొబైల్ ఫోన్ల వాడకాన్ని పక్కన పెట్టింది. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు పాతకాలం నాటి పేజర్లపైనే ఆధారపడింది. పేజర్లు అనేవి ఇప్పుడు మొబైల్ ఫోన్లకు పూర్వీకులు లాంటివి. కానీ ఇవి ఇప్పటికీ నమ్మదగిన పరికరాలు. అందుకే వేల సంఖ్యలో పేజర్లను హిజ్బుల్లా వినియోగిస్తోంది. పేజర్ల వినియోగంతో తమని ఎవరూ పట్టుకోలేరని హిజ్బుల్లా భావించింది. కానీ ఇజ్రాయెల్ ఇలాంటి దాడి చేస్తుందని లెబనాన్ గ్రూపు ఏమాత్రం ఊహించలేకపోయింది. 1990లోనే సెల్ఫోన్ బాంబులను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంది. 2 దశాబ్దాల తర్వాత ఇప్పుడు పేజర్లను కూడా బాంబులుగా మార్చేసింది. దీన్ని బట్టి చూస్తే సాంకేతికంగా పరికరం ఏదైనా హ్యాక్ సాధ్యమేనని ఇజ్రాయెల్ నిరూపించింది. తాజా దాడులతో హిజ్బుల్లా ఉక్కిరిబిక్కిరవుతోంది. పేజర్లను వాకీటాకీలను పట్టుకోవడానికి కూడా ఆ గ్రూప్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. హిజ్బుల్లా నాయకులు వాడే అన్ని పరికరాల్ని ఇప్పుడు అనుమానంగా చూస్తున్నారు. ఎప్పుడు ఏ పరికరం పేలుతుందోనన్న భయం పట్టుకుంది. అయితే ఈ దాడుల విషయంలో ఇజ్రాయెల్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. కానీ కొత్త యుద్ధాన్ని ప్రారంభించినట్టు మాత్రం ఇజ్రాయెల్ వెల్లడించింది. నిజానికి ఇలాంటి ఆపరేషన్లను చేపట్టినా ఇజ్రాయెల్ వాటికి బాధ్యత ఏమాత్రం తీసుకోదు. కానీ ఇలాంటి ఆపరేషన్లను ఇజ్రాయెల్ మాత్రమే చేయగలదని అందరికీ తెలుసు. కానీ ఇజ్రాయెల్కు మాత్రం ఇది వ్యూహాత్మక విజయంగా చెప్పొచ్చు. మరోవైపు పేజర్లు వాకీటాకీల పేలుళ్లపై లెబనాన్ దర్యాప్తును ప్రారంభించింది. బహుశా ఈ కేసుపై అధ్యయనం సంవత్సరాల తరబడి సాగుతుంది. అంతలోపు ఇజ్రాయెల్ మరో కొత్త ఆపరేషన్తో విరుచుకుపడుతుంది. శత్రువుల్ని మట్టుబెట్టడానికి ఊహకందని ఆపరేషన్లతో చెలరేగిపోయి ఎన్నో విజయాలను సాధించింది ఇజ్రాయెల్. ఇప్పుడు కూడా అలాంటి ఆపరేషన్ని విజయవంతం చేసింది. హిజ్బుల్లా వెన్నులో వణుకు పుట్టించింది.
దీనిపై ప్రతీకారం తప్పదని హిజ్బుల్లా హెచ్చరించింది.